గత 44గా పిఆర్సీ పెంచమని ఉద్యోగుల డిమాండ్ నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. గతంలో 5-6 నెలల నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంత కాలయాపన చేయలేదని మండిపడ్డారు. 7 విడతల డీఏ కూడా పెండింగ్ లో ఉందని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదని కానీ ప్రభుత్వం మమ్మల్ని విస్మరిస్తుందని కరోనా పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు గ్యాస్ పెట్రోల్ ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని మా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. పాదయాత్ర వాగ్దానం చేసిన సిపిఎస్ రద్దు విధానాన్ని మీరు మామూలుగా అయితే అనాలోచితంగా మీరు వాగ్దానం చేయలేదండి. మీరు మంచి విద్యలు, మీరు అన్నిటి మీద అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి మీరు దాని విషయంలో కూడా న్యాయపరంగా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ పలు వారిగా మా ఉద్యోగాలంతా కూడా మరి పెట్టుకుంటా ఉంటారు. ఏపీ జైల్ లోరు కానీ జీకే లోరు కానీ ఇవన్నీ కూడా బకాయిలు పడ్డాయండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా న్యాయమైన డిమాండ్ కోసం మరి 10వ తారీఖు మరి లంచం డిమాన్స్ట్రేషన్ చేశాము. అట్లాగే 13వ తారీఖున మరి నిరసన ర్యాలీ చేశాము. ఈ రోజున 16వ తారీఖున అన్ని తాలూకా యూనిట్లో మా యొక్క న్యాయపరమైన డిమాండ్ కోసం ఏ యొక్క ఆందోళన చేపట్టారు తప్ప ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి మరొకసారి విధాన విధంగా మేము తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు మా న్యాయపర డిమాండ్లను మరి త్వరగా పరిష్కరించాలని వారి దృష్టికి మరి ఏదైనా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.